హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు, ఈ రేసులో అసలు ఎవరెవరు ఉన్నారు, అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి ఎలాంటి కొదవ లేదు. ఎన్నికల సమయంలోనే చాలామంది నేతలు ఎన్నికల్లో బరిలో దిగకపోయినా కానీ సీఎం అభ్యర్థి విషయంలో తమకు అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రకటనలు చేసిన సందర్భాలని మనం చూసాం. అయితే వీటన్నిటినీ కాదని ఎవరిని సీఎం అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేయబోతుంది అంటే ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది, అది రేవంత్ రెడ్డి మాత్రమే. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అధిష్టానం ఇప్పటికే సమాచారం సేకరించినటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా రాజకీయంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ని ఎదుర్కొనేటువంటి సాహసం చేయలేకపోయిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారనేటువంటి సాఫ్ట్ కార్నర్ ఉండడం వలన కాంగ్రెస్ అధిష్టానం మ్యాక్సిమం రేవంత్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మెజారిటీ నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాతే ఈ ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశం నిర్వహించడం, సిఎల్పిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలని ఒకరితో ఒకరు ఒంటరిగా మాట్లాడి వారి నుంచి సేకరించడం విశేషం. ఈ అభిప్రాయ సేకరణలో మెజారిటీ సభ్యులు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వంపైనే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. కాకపోతే సీనియర్ నేతలు కొందరు మాత్రం రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీనియర్ నేతల జాబితాలో అటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఇలా ఈ జాబితా పెరుగుతూ పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్నికైనటువంటి నేతల్లో మాత్రం ప్రధాన వర్గాలుగా ఈ ముగ్గురు నేతల పేర్లే వినిపిస్తున్నాయి. అయితే భట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవి ఇవ్వడం ద్వారా ఆయనలోని అసంతృప్తిని చల్లబరచాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు నుంచి కోమటిరెడ్డి విషయంలో అధిష్టానం పూర్తిగా అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో కీలకమైనటువంటి సందర్భంలో మునుగోడు ఉప ఎన్నికలకి సహకరించని నేపథ్యంలో ఎన్నికకి సంబంధించిన ప్రచారం జరుగుతున్నప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, ప్రచారానికి దూరంగా ఉండడం ఒకటైతే, అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం వల్లే ఉప ఎన్నిక వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఈ చర్యలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉండడం వల్ల పూర్తిగా ఈ అంశాన్ని పక్కన పెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అధిష్టానం నుంచి సమాచారం ఉంది. ఇక ఏకైక వ్యక్తిగా గత 2018 ఎన్నికల్లో పోరాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ ఆయన కూడా రాజకీయంగా ఎన్నికల సమయంలో కీలక దశల్లో పిసిసి నిర్ణయాలకి విరుద్ధంగా వ్యవహరించారనేటువంటి సమాచారం ఇప్పటికే అధిష్టానానికి చేరింది. అలానే తనతో పాటు తన భార్యకి సీట్ రావాలనేటువంటి అంశం పైన కొంతవరకు కాంగ్రెస్ పార్టీ పైన అలిగి దూరం జరిగే ప్రయత్నాలు చేశారన్నటువంటి అంశం పైన కూడా సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రస్తుతం ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడిపించడంతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర చాలా కీలకమైందని, అలానే ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతల్ని కాంగ్రెస్లోకి తీసుకురావడంతో పాటు కాంగ్రెస్ పార్టీని సమైక్యంగా ఎన్నికలకి ముందుకు నడిపించడంలో కూడా రేవంత్ రెడ్డి పాత్ర చాలా ముఖ్యమైందని అధిష్టానం నమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల ఆప్షన్స్, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరెవరికి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి అయితేనే సరైన న్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతోనే ఏఐసిసి పరిశీలకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిచ్చేటువంటి సమాచారం అలానే సిఎల్పి అభిప్రాయం ఈ అన్నింటినీ కూడా క్రోడీకరించిన తర్వాత తుది నివేదికగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలానే ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అభిప్రాయాలకు కూడా ఏఐసిసి గౌరవం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. వారిని కూడా సంప్రదించిన తర్వాత సోనియా గాంధీతో చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థిని సాయంత్రానికల్లా ప్రకటిస్తారనేటువంటిది అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటివరకు ఉన్నటువంటి పోటీలో ఎవరు ఎవరితో తలపడినా కానీ పార్టీకి చేటు చేయకుండా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని మాట్లాడవచ్చు అనేటువంటి అభిప్రాయంతోనే అధిష్టానం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల మెజారిటీ ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవకాశం ఉంటుంది అనేది ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం.